గత 3-4 నెలల నుంచి ఉబర్లో చాలా వరకు ఐడీలు బ్లాక్ అవుతున్నాయి. సో ఎందుకు బ్లాక్ అవుతున్నాయి, బ్లాక్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు బియన్రాజ్, మీరు చూస్తున్నారు బియన్రాజ్ అఫీషియల్. వెల్కమ్ టు మై ఛానల్. ఉబర్ నుంచి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, గత 3-4 నెలల నుంచి ఉబర్లో చాలామంది డ్రైవర్లు ఐడిల్ బ్లాక్ అవుతున్నాయి. బ్లాక్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు, బట్ రెండు కారణాల వల్ల ఎక్కువ మంది ఐడిల్ బ్లాక్ అయినాయి. సో అవి ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉబర్లో బుకింగ్ వచ్చిన తర్వాత కస్టమర్ దగ్గరికి డ్రైవర్ వెళ్తారు కదా, సో అప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోండి, నేను మీకు ఆఫ్ రోడ్లో తీసుకెళ్తాను, ఉబర్లో ఎంత పేమెంట్ చూపిస్తుందో అదే పేమెంట్ నాకు ఇవ్వండి అని చెప్పి కస్టమర్ చేత క్యాన్సిల్ చేయించడము లేదా మీరు క్యాన్సిల్ చేసి కస్టమర్ని ఎక్కించుకొని వెళ్ళడము జరుగుతుంది. చాలామంది బ్లాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. రెండో రీజన్ ఏంటి అంటే ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేయడం. మనం ఒక షాప్కి వెళ్ళాం, ఆ షాప్లో ఎంఆర్పి రేట్ కంటే ఎక్స్ట్రా 50 రూపాయలు 60 రూపాయలు మన దగ్గర తీసుకుంటే మనకి చాలా కోపం వస్తుంది. కస్టమర్కి కంపెనీ ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తుంది బార్గెన్ లేకుండా. ఓకే, ఆ అమౌంట్ వచ్చేసి ఇంత ఇవ్వాలి, అది ఎక్కువైనా తక్కువైనా కస్టమర్ ఇవ్వాల్సిందే. కస్టమర్కి ప్రైస్ ముందే ఫిక్స్ చేస్తారు కాబట్టి అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తే అది ఫ్రాడ్ ట్యాగ్ కింద కన్సిడర్ అవుతుంది. సో మీ ఐడి బ్లాక్ అవుతుంది. సో ఉబర్లో ఐడి బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను, బట్ అది చూడని వాళ్ళు ఒకసారి చూడండి. బట్ ఈ వీడియోలో కొంచెం లైట్గా టచ్ చేస్తాను. ఇప్పుడు అన్నట్టు మెయిన్ ఈ రీజన్ వల్ల బ్లాక్ అవుతుంది కాబట్టి క్యాష్ అనేది, ఎక్స్ట్రా క్యాష్ అనేది మీరు అడగొద్దు. కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు క్యాన్సిల్ చేసుకోండి, ఉబర్లో చూపిస్తున్న పేమెంట్కే మేము తీసుకెళ్తామని చెప్పి మీరు అట్లా క్యాన్సిల్ చేసి మీరు తీసుకెళ్లాలనుకోండి, తర్వాత దొరికిపోతారు. సో ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. సో అట్లా చేయొద్దు. ఓకే, మీ ప్లేస్లో వేరే డ్రైవర్ని పంపించద్దు, ఎందుకంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళారనుకోండి, కస్టమర్స్ కంప్లైంట్ ఇయ్యనంత వరకు ప్రాబ్లం లేదు, కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది, సెల్ఫీ అడుగుతుంది, ఖచ్చితంగా మిస్ మ్యాచ్ అవుతుంది. మళ్ళీ మీరు ఫోటోలోంచి ఫోటో తీస్తారు, సో అట్లా ఐడీలు బ్లాక్ అయిపోతాయి. వెహికల్ నెంబర్ చేంజ్ అవ్వడం వల్ల, సో వెహికల్ నెంబర్ చేంజ్ అయితే ఇంకో నెంబర్తో ఉన్న వెహికల్ని మీరు నడిపించారనుకోండి, అప్పుడు ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు ఉంటాను.